ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ శుక్రవారము మొదటి పఠనము పునీత చిన్నప్పగారు కొరింతేలకు రాసిన మొదటి లేఖ ఒకటవ అధ్యాయము వచనములు పదిహేడు నుండి ఇరవై ఐదు వరకు క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను కానీ జ్ఞాన స్నానమును ఒసగుటకు కాదు క్రీస్తు శిలువ మరణము శక్తి విహీనము కాకుండునట్లు వాక్చాథ్యోర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను ఏలైనా పోచున్న వారికి క్రీస్తు శిల్వ మరణమును గూర్చిన సందేశము అర్థరహితమైనది కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి ఏలైనా జ్ఞానుల జ్ఞానమును నేను ధ్వంసము చేయుదును వివేకవంతుల వివేకమును నేను తృణీకరింతును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది కనుక జ్ఞాని గతి ఏమి పండితుని గతి ఏమి నేర్పులకు లౌకికవాదుల గతి ఏమి లౌకికమగు వివేకమును దేవుడు అవివేకమని చూపలేదా దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగకపోయేను అందువలన మనము చేయు సువార్త ప్రకటనము అన్ను వెరితనము చేత విశ్వసించు వారిని రక్షించుటకు ఆయనకు ఇష్టమయ్యేను యూదులు అద్భుతములను కోరుచున్నారు గ్రీకులు వేకమునకై ప్రాకులాడుచున్నారు యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును దేవుని శక్తియు వివేకమగు క్రీస్తే ఆ సందేశము ఏలైనా దేవునికి అవివేకమని తోచినది మానవుల వివేకము కంటేను గొప్పది దేవునికి బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటే దృఢమైనది ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది లోకమంతయు ప్రభు ప్రేమతో నిండి ఉన్నది ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనము వరకు పరలోక రాజ్యము ఇట్లుండును పది మంది కన్యలు తమ కాగడాలతో కుమారునకు స్వాగతమేయ ఎదురేగిరి అందు ఐదుగురు వివేకవతులు మరి ఐదుగురు అవివేకవతులు అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను పోలేదు వివేకవతులు తమ పాటు పాత్రల్లో నూనెను తీసుకొని పోయిరి పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కొనికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అతనికి ఎదురు వెల్లుడు అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకునసాగిరి అవివేకవతులు వివేకవతులతో మా కాగడాలు కొడిగట్టుచున్నవి మీ నూనెలు కొంత మా కీయుడు అని కోరిరి అందుకు ఆ వివేకవతులు మాకు మీకు ఇది చాలదు అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి వారు కొనుటకు పోయిరి ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను సిద్ధముగా ఉన్నవారు అతని వెంట వివాహోత్సవమునకు వెళ్ళిరి ఆపై తలుపులు మూయబడెను తరువాత మిగిలిన కన్నెలు వచ్చి ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి ఆయన నేను మిమ్ము ఎరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను కనుక మెలుకువతో ఉండు ఏలయన ఆ దినమును ఆ గడియను మీరెరుగరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక